ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో ప్రివ్యూ చూసారుగా, ఈరోజు మనం కర్ణాటకలోని ఒక బ్యూటిఫుల్ టెంపుల్ టౌన్కి వెళ్ళబోతున్నాం. అంతేకాదు అక్కడ చాలా మూవీస్ కూడా షూట్ చేస్తుంటారు. సో వీఆర్ గోయింగ్ టు విజిట్ సచ్ అ సీనిక్ స్పాట్ టుడే. సో బెంగళూరు నుంచి 10 o'clock ఎలా స్టార్ట్ అయ్యాము, ఇప్పుడే కెంగేరి క్రాస్ చేస్తున్నాం. ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి అండ్ బెంగళూరు నుంచి జస్ట్ 1 day ట్రిప్, ఎక్కడికైనా ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్కి వెళ్దాం అనుకునే వాళ్ళకి నేనైతే నెంబర్ 1 రికమెండింగ్ ప్లేస్ మెల్కోట అని చెప్తాను. మోరోవర్ మెల్కోట నుంచి జస్ట్ 20 to 30 kilometers రేడియస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం బెంగళూరు నుంచి తీసుకోవాల్సిన రూట్ ఏంటి, టైం అండ్ అక్కడికి వెళ్ళాక ఏమేం ప్లేసెస్ చూడొచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కవర్ చేయబోతున్నాం. సో మిస్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్కమింగ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్. ఇంకొక 2 to 3 kilometers ఉంది మెల్కోట చేరుకోవడానికి, కానీ ఇక్కడ లేక్ వ్యూ చాలా బాగుంది అని ఆగాము. మీకోసం స్మాల్ క్లిమ్స్. రూట్ విషయానికి వస్తే బెంగళూరు నుంచి 2 routes ఉన్నాయి. సో కెంగేరి మెట్రో నుంచి అలాగే రామ్నగర్, చన్నపట్న, మద్దూర్, మండ్య అండ్ మెల్కోటే. అండ్ ఇంకో రూట్ నీలమంగళ నుంచి ఎడ్యూర్, బెల్లూర్ అండ్ మెల్కోటే. సో మనం ఇప్పుడు తీసుకుంటున్న రూట్ ఫస్ట్ రూట్ అన్నమాట. మాకు జస్ట్ 3.5 hours పట్టింది అంతే ఈ రూట్లో అయితే. సో ఆల్మోస్ట్ చేరుకున్నాం. ఇక్కడ 2 temples ఫేమస్, చెలువనారాయణ స్వామి టెంపుల్ అండ్ యోగ నరసింహ స్వామి టెంపుల్. సో ఇప్పుడు మనం చెలువనారాయణ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. మనం ఇప్పుడు చూస్తుంది దాదాపు 1000 years కిందట కట్టిన గుడి. రామానుజాచార్యులు గారు చాలా కాలం ఉన్నారంట ఇక్కడ. అండ్ లోపల స్వామివారి పాదాల దగ్గర రామానుజాచార్యులు గారు వెంకటేశ్వరుని భక్తురాలైన ఒక ముస్లిం రాణి బీబీ నాంచారమ్మ గారి విగ్రహాన్ని కూడా ఉంచారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ప్రతి ఇయర్ చాలా ఘనంగా వైరముడి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైరముడి అంటే వజ్రపు కిరీటం అని అర్థం. సుమారు 4 to 5 lakhs మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాల కోసమే వస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం కూడా March 7th to 18th వరకు జరగబోతున్నాయి. సరిగ్గా చెప్పాలంటే March 13th వజ్ర కిరీటాన్ని పెట్టి ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు. సో రావాలనుకునే వాళ్ళు March 13th వస్తే సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ఇంకో కాంపౌండ్ ఉంటుంది, అక్కడి వరకు కెమెరాస్ అలో చేస్తున్నారు. బట్ ఈ కాంపౌండ్కు ఉన్న పిల్లర్స్, ఆర్కిటెక్చర్ అసలు బియాండ్ ఇమాజినేషన్ అనిపిస్తుంది నాకైతే. వావ్, కార్వింగ్లో ఈ గ్యాప్ గమనించారా? ఓ మై గాడ్. సో గుడిలోకి కెమెరా అలో చేయలేదు, బట్ మీకు చెలువనారాయణ స్వామి ఎలా ఉంటారు విగ్రహం చూపిస్తాను. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఫేమస్ ప్రసాదంని మిస్ కాకండి. సో మన నెక్స్ట్ ప్లేస్ యోగ నరసింహ స్వామి టెంపుల్కి స్టార్ట్ అవుదాం. కింద చెలువనారాయణ స్వామి టెంపుల్ అండ్ కొండ మీద యోగ నరసింహ స్వామి టెంపుల్ అన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం. మీరు ఈ కొండకి 2 routes చేరుకోవచ్చు. ఒకటి మీరు పూర్తిగా మెట్లదారి తీసుకోవచ్చు, లేదంటే సగం వరకు వెహికల్లో వచ్చి పార్క్ చేసి ఆ తర్వాత మెట్లదారి తీసుకోవచ్చు. ఎంట్రన్స్లో మాకు ఇలా ఒక చిన్న కోనేరు కనిపించింది. ఇలాంటి కోనేరులు ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ అందులోది కళ్యాణి తీర్థం చాలా చాలా ఫేమస్ మూవీ స్పాట్ అన్నమాట. ఎంట్రన్స్ వ్యూ చూస్తున్నారా, చాలా చాలా బాగుంది. మొత్తం మెట్ల మీదే వచ్చింటే ఇంకా బాగుండేమో అనిపించింది. ఈ కొండ మీద నుంచి కళ్యాణి తీర్థం వ్యూ మీకు చూపించలేకపోతున్నాను, బట్ ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. అండ్ రీచ్ టాప్, ఇది మనకి కింద నుంచి కనిపించే గోపురం అన్నమాట. దాని వెనకాల మెయిన్ టెంపుల్ గోపురం ఉంటుంది. ఈ క్లైమేట్ చూస్తూ ఇక్కడ చాలాసేపు గడపాలనిపించింది, బట్ చుట్టుపక్కల కూడా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. ఈరోజు కవర్ చేయలేకపోతున్నాం. సో ప్లీజ్ వాచ్ అవర్ అప్కమింగ్ మెల్కోటే పార్ట్2 వీడియో ఫర్ ఈవెన్ మోర్ ఐ క్యాచీ ప్లేసెస్. సో ఇంకా మంచి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, రాయగోపుర, ష్రైన్ ఆఫ్ సిస్టర్స్, నంబినారాయణ టెంపుల్, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జేడీస్ ఎక్స్ప్లోరింగ్ లైఫ్.